హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఒక మెడికల్ షాప్లో పనిచేసే వ్యక్తి ఎక్కడ, 3000 మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి ఎక్కడ, అతనికి కష్టం విలువ తెలుసు. మరి అదే కష్టాన్ని రాజకీయాలలో కూడా ఉపయోగిస్తాడా, ప్రజలకు న్యాయం చేస్తాడా, ఇంతకీ ఎవరి గురించి చెప్తుంది అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు మనతో పాటు మరి నరేంద్ర వర్మ గారు ఉన్నారు. మరి రాజకీయాల్లోకి వచ్చి అసలు ఏం చేయాలనుకుంటున్నారో, ఏం చేస్తారో మరి అతని మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. మరి నరేంద్ర వర్మ గారు అంటే ముందు అందరికీ గుర్తుకొచ్చేది వేగేశన ఫౌండేషన్ అండ్ మీరు చేసిన సేవా కార్యక్రమాలు. సో అసలు ఇలా వేగేశన ఫౌండేషన్ అని ఎందుకు స్థాపించాలనుకున్నారు, దాని ఏమేంటి? రాయల్ మెరైన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది, అది 100% ఎక్స్పోర్ట్ యూనిట్ కంపెనీ. ఆ కంపెనీలో సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద కొంత చేయాలనే ఒక థాట్ ఉంది. ఓకే, సరే. అలా కంపెనీ ఎందుకు, కంపెనీ అని అది కదా, అసలు ఫౌండేషన్ మన సర్నేమ్ మీద ఫౌండేషన్ పెట్టి కొంచెం మంచి కార్యక్రమాలు చేద్దామని అక్కడి నుంచి పుట్టింది ఆలోచన. ఆలోచనలో భాగంగానే 2015 ఫిబ్రవరిలో వేగేశన ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. తర్వాత ఇక చాలా కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు దగ్గరగా 3.5 సంవత్సరాలు దాటిపోయింది. ప్రస్తుతం వేగేశన ఫౌండేషన్ ద్వారా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలకి? వేగేశన ఫౌండేషన్ ద్వారా మా నియోజకవర్గ స్థాయిలో పిట్లవానిపల్లి మండలం, కర్లపాలెం మండలం, బాపట్ల రూరల్ మండలం, బాపట్ల టౌన్, ఇవన్నీ కూడా ఈ స్థాయిలో చేస్తున్నాయి. ఎందుకంటే బయటికి చేసేంత స్థాయి లేదు, ఇక్కడ బాగా చేద్దాం, ఉన్నంతలో బాగా చేద్దామని చేస్తున్నా. రూల్స్ ఏమి లేవు. అది మనం ఏదన్నా చేద్దాము అని ఏదైతే అనుకున్నామో, మనసుకి ఏదైతే నచ్చుతుందో దాని ప్రకారం ముందుకు వెళ్ళటం తప్పితే ఫలాన్ని చేయాలి, ఫలాన్ని చేయకూడదు, ఫలాన్ని అనేది లేదు. ఎందుకంటే ఇది ఓన్గా నేను డెవలప్ చేసుకున్న ఫౌండేషన్, ఓన్ మనీతో నాకు మనసుకు నచ్చింది. మా ఏరియాలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో దానికి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా సముద్ర కరాకు ప్రాంతాల్లో ఉన్న మా పేదవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు సరైన నీళ్లు కూడా లేని పరిస్థితి ఉందన్నమాట. అటువంటి వాళ్ళకి 20 రూపాయలు పెట్టి క్యాను, 20 లీటర్ల క్యాన్ కొనే వాళ్ళకి నేను 5 రూపాయలకి 20 లీటర్ల క్యాన్ మినరల్ వాటర్ ఇవ్వటం అనేది, ఇంటింటికి డెలివరీ ఇవ్వటం అనేది ఒక కార్యక్రమంగా మా ఫౌండేషన్ తరఫు చేస్తున్నాం. ఓకే. అలాగే ఎడ్యుకేషన్ సైడు అన్ని ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో 225 స్కూల్స్, 17,000 మంది స్టూడెంట్స్, 1,10,000 నోట్బుక్స్, 1st క్లాస్ to 10th క్లాస్ వరకు అన్ని స్కూల్స్కి మా నియోజకవర్గ స్థాయిలో నోట్బుక్స్ అందిస్తున్నా. అది 2 కార్యక్రమంగా చేస్తున్నాం. శంకర్ నేత్రాలయంతో టైఅప్ అయ్యి ఐ క్యాంప్స్ చేస్తున్నాం, 3వ కార్యక్రమం. 4వ కార్యక్రమం వచ్చేసి మెడికల్ క్యాంప్స్, హార్ట్ కానివ్వండి, ఆర్థోపెడిక్, గైనకాలజీ, న్యూరాలజీ డాక్టర్లను తీసుకొచ్చి మందులు ఫ్రీ, ఎక్స్రే ఫ్రీ, ఇన్వెస్టిగేషన్ ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఫ్రీగానే వాళ్ళకి విత్ టిఫిన్ కూడా పెట్టి మరీ మేము ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. మరియు కొంచెం కుప్పలు కాలిపోయి, ఇళ్ళు కాలిపోయి పేదలకు ఏదన్నా ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే వాళ్ళకి నేను వెళ్ళి సహాయం చేయటం, ఏదన్నా మరీ పేదలైతే పెళ్ళిళ్ళకి కూడా కొంచెం సహాయం అందించడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు పేరు మీద ఫౌండేషన్ తరఫున మజ్జిగ చలివేంద్రాలు, అలాగే జాతీయ క్రీడలను ప్రోత్సహించటం, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించటం, ఊళ్ళల్లో కొంచెం ఏదన్నా దేవాలయాలు, గుళ్ళు, ఏమైనా ఉంటే మసీదులు, ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా అడిగి ఇబ్బందుల్లో ఉండి మధ్యలో ఆగిపోయినాయి ఏమైనా ఉంటే అవి కొంచెం పూర్తి చేసి వాళ్ళకి హెల్ప్గా ఉండటం. అలా ఒక్కటి కాదమ్మా, మనసుకు ఆ టయానికి ఏది నచ్చితే అది నేను చేస్తా వెళ్తున్నా. ప్రస్తుతానికైతే అసలు సేవ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది, అంటే ఏదైనా ఇన్స్పిరేషన్ లేకపోతే ఎలా? అది అంటే పర్టికులర్గా బోర్డు పెట్టుకుని ఈరోజు సేవ చేస్తాం కానీ
మా ఊళ్ళో ఏ చిన్న కార్యక్రమం వచ్చినా తిరణాలు కానీ బడి గుడి చదువుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏదన్నా 5,000 10,000 ఇవ్వటం నేను ఏదో 15,000 నుంచి ఇస్తానే ఉన్నా చేస్తానే ఉన్నా. అవి ఎప్పుడు చెప్పేవాళ్ళం కాదు, ఇప్పుడు కొంచెం ఆర్గనైజ్డ్గా చేస్తున్నాం కాబట్టి ఇది మీరు ఇంటర్వ్యూ చేయటం నేను చెప్పటం 10 మంది హత్య అవ్వటం జరుగుతున్నది. కానీ రియల్గా అది పెద్ద అవసరం కూడా లేదు నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే చేసింది చేతి ఏమొస్తుంది తెలుసుకుని ముందరికెళ్ళాలని. కానీ ఇప్పుడు రాజకీయ టచ్ వచ్చేదానికి మీలాగా ఇంటర్వ్యూ చేయటం బయటికి ఎక్స్పోజ్ అవ్వటం జరుగుతుంది. ఆ టచ్లో భాగంగా ఈరోజు సేవా కార్యక్రమాలు గురించి కూడా చెప్పటం జరుగుతున్నది. అది అంతేగాని పెద్ద చెప్పుకోవాలని కూడా నాకు రియల్గా లేదమ్మా. ఓకే అండి, మరి ఇప్పుడు అసలు రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? మరి అసలు ఈ రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరుగుతుంది? రాజకీయాలు అని అందరూ అంటున్నారు, నేనేమో ప్రజాసేవ అంటున్నా. ఓకే, రాజకీయం అంటేనే మనం ఏం చేస్తున్నాం అని ఈజీ కొట్టు పెడితే అది ప్రజాసేవని నమ్మి ప్రజాసేవ చేయటానికి వస్తున్నా. సేవా కార్యక్రమాలకి ప్రజాసేవకి తేడా ఏంటంటే, సేవా కార్యక్రమాలు నా డబ్బులతో నాకు ఇష్టమైన వాళ్ళకి, నాకు ఇష్టమైన కార్యక్రమాలు నా దగ్గర ఉన్న బడ్జెట్లో నేను చేసే కార్యక్రమాలు. ప్రజాసేవ అంటే ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిగా ప్రజల డబ్బులతో ప్రజల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా, అవినీతికి తావులేకుండా నిజాయితీగా కష్టపడి ప్రభుత్వానికి ప్రజలకి ఒక వంతిల్లాగా ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ అదే ప్రజాసేవ అని అనుకుంటూ దానికి మరో రూపమే రాజకీయంగా ఈరోజు రాజకీయాల్లోకి రావటం జరిగింది. తప్పించి రాజకీయాల్లోకి ఎందుకు రావాలి, దానికి కామాలు పులి స్టాపులు అయితే లేవు. మనసులో అనిపించింది చేసేస్తున్నాం, ఏది అనిపిస్తే నచ్చింది చేసుకుంటూ వెళ్ళటమే నాకు తెలిసిన సిద్ధాంతం మొదటి నుంచి కూడా. ఓకే, మరి టీడీపీ పార్టీ నుంచే పోటీ చేయాలని ఎందుకు అనుకున్నారంటే, ఇప్పుడు అది అధికారంలో ఉందనా? టీడీపీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది అని దానిలో పనిచేయటం, ఒకప్పుడు మధ్యలో అధికారం లేనప్పుడు పార్టీని వదిలేయటం అనే నేచర్ కాదు. మా ఫాదర్ నుంచి కూడా టీడీపీ వచ్చిన దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా, నా 14 ఏళ్ళు 15 ఏళ్ళు వయసు అప్పుడు, ఇప్పుడేమో 50 సుమారుగా, అప్పటి నుంచి ఇప్పటివరకు మేము టీడీపీలోనే ఉన్నాం. రాజకీయంగా ప్రతి ఎలక్షన్కి నేను నా వంతు సహకారం, పార్టీ పరంగా క్యాండిడేట్ పరంగా నా వంతు సహకారం, రకరకాల అంశాల్లో నేను పాల్గొనడం జరిగింది. కానీ ఎప్పుడు నేను ఎలక్షన్ వరకే పాల్గొంటా, మిగతా టైంలో నా బిజినెస్లో నేను స్నేహితులు 10 మందికి ఏదైనా వీలుంటే సహాయం చేయటం, 10 మందికి ఏదైనా ఉద్యోగాలు చేయగలిగితే ఉద్యోగాలు ఇవ్వటం, అలా వ్యాపారం అంచెలంచెలుగా డెవలప్ చేయటంలోనే ఉన్నా. ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు చేశాక ఇది ప్రజాసేవగా మారి 10 మందికి ఉపయోగపడే అంశంగా బాపట్ల ముందుకు వెళ్ళాలి. పేదరికంగా చాలా వెనకాల పడిన మన నియోజకవర్గం సరైన నాయకత్వం లోపం ఇక్కడ కనపడతాం. ప్రజలందరూ ఈ సేవా కార్యక్రమాల్లో మంచి పేరు వచ్చి నన్ను అడిగారు, మీరు రాజకీయాల్లోకి రండి అంటే ప్రజాసేవలోకి రండి, ఇంకా బెటర్గా ఉంటుందంటే 50 ఇయర్స్ వచ్చినాయి లాస్ట్ ఇంకో 15 ఏళ్ళు ఈ రాజకీయాల్లో ఉంది, మరంత ప్రజాసేవ చేస్తే 10 మందికి ఉపయోగపడవచ్చు. పేదోడు కన్ను చూసి కాకుండా కడుపు చూసి మనం ఆకలైన వాళ్ళకి, అవసరంగా ఉన్న వాళ్ళకి ఏదన్నా సహాయం చేయాలి అనే యాంగిల్లో నేను ఈ కార్యక్రమాలకు వస్తూ, నేనున్నది మా నాన్న దగ్గర నుంచి వచ్చింది, నాకు ఇష్టమైన నాయకత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి, తెలుగుదేశం పార్టీలో మా నాన్నతో పాటు నేను ఎంటర్ అయ్యాను కాబట్టి అలాగే తెలుగుదేశం పార్టీలోనే నేను వెళ్ళాలి అనే ఒక ఖచ్చితమైన నిర్ణయంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చానే తప్పించి, ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి వెళ్ళి వెళ్తే మనకు పనులు అవుతాయను, లేదంటే ఈ రాజకీయాన్ని లేదంటే ఇది ప్రజాసేవను వ్యాపారంగా మార్చుకుని డబ్బులు సంపాదించాలను ఇటువంటి అంశాలు నా మనసులో లేవు, రావు కూడా ఫ్యూచర్లో. ఓకే సరే, ఇప్పుడు ప్రజల్లో నేనే ఒక మనిషిని అనుకోండి, కొంతమంది కొన్ని ఆలోచనలు మామూలుగా ఏమంటారు, డబ్బు సంపాదించాడు, డబ్బు కాపాడుకోవడానికి రాజకీయాలకు వచ్చారు అంటారు, మరి దానికైతే మీరేం చెప్తారు? నేను నవ్వుతా,
ఇలా నవ్వుతా, డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లో ఎందుకు వస్తా ఉండే అవసరం ఉంది? అసలు సంపాదించిన డబ్బుని కాపాడుకోవడానికి, కాపాడుకోవడానికి రాజకీయం అనే గొడుగు అక్కర్లేదు అంటున్నా. మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉన్నామో, ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్లు అన్ని పర్ఫెక్ట్గా కట్టామో, మన డబ్బు ఎక్కడికి వెళ్ళదు. నేను అందులో డబ్బులు రాజకీయాల్లోకి వచ్చి ఖర్చు పెడతాను, ఇంకా కాపాడుకోవటానికి వేరే ఏముంటుందో ఏమి ఉండదు. అందులో డబ్బు రాజకీయం ప్రజాసేవ అని రాజకీయంలోకి వచ్చి అది వ్యాపారంగా మరల్చుకుని డబ్బు సంపాదించిన అవసరం లేదు, డబ్బు కాపాడుకోవటానికి అంతకన్నా అవసరం లేదు రాజకీయాల్లో. రాజకీయం అంటే ప్రజాసేవ అని నమ్మి నేను ప్రజలకి సేవ చేయటానికి, నా ప్రజలు ప్రజల్లో కూడా పర్టికులర్గా పేదవాళ్ళు, పేదవాళ్ళు మా ప్రాంతంలో చాలా ఎక్కువ మంది, డబ్బులున్న వాళ్ళు లేరు, పేదవాళ్ళకి దగ్గరుండి సహాయం చేయాలి. కుల మత వర్గ వర్ణ రాజకీయ భేదాలు లేకుండా నిజాయితీగా కష్టపడి వాళ్ళ కోసం పనిచేయాలి. ఇంట్లో సీఎం గారు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయితే నేను కనీసం చిన్న కొడుకు కన్నా ఆ ఇంటికి ఉండాలి అనే భావాలతో ఉన్న, మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, మరలా మళ్ళీ చెబుతున్నా, మీరు రేపు ఒకసారి ఛాన్స్ ఇస్తేగా. ఇప్పుడు నడక బిగిన్ అయితే ఫస్ట్ వేసేది ఒక్క అడిగేనండి, అది మీరు గమనించండి. ఒకే ఒక అడుగుతోనే విజయానికి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ అడుగుతో నేను రాజకీయం బిగిన్ చేశా. అది రేపు ఎంత నడకుంటుందో, ఎలా పరిగెత్తుతామో, మరలా నేనే కావాలని జనాల చేత ఎలా నేను చేయగలుగుతానో రేపు మీరే చూస్తారు. చేసే పనిలో కానీ, చెప్పింది చేయటంలో కానీ, నిజాయితీలో కానీ, హార్డ్ వర్క్ కానీ, ఎప్పుడు ప్రజాసేవలో అవన్నీ ముఖ్యం. అవన్నీ నాకు ఉన్నాయని మనస్ఫూర్తిగా నమ్మి ఈ ప్రజాసేవలోకి వచ్చా. నన్ను ఎన్నుకోవటానికి కారణం అనేది ఈ నా క్వాలిఫికేషన్సే, నా కష్టమే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ప్రజలు కూడా అదే నమ్ముతున్నారని నేను నమ్ముతున్నా. అటువంటి వ్యక్తులే కావాలి. 3 సార్ల నుంచి ఓడిపోతున్నదండి, 3 సార్ల నుంచి, అది చిన్న విషయం కాదు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గెలవాల్సిందే ఈసారి, ఎట్టి పరిస్థితుల్లోనూ అంతే. ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఏమనుకుంటారు, ఓకే మీరు సేవ చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు, బాగానే ఉంది. మరి సేవ చేయాలనుకున్నప్పుడు, మీరు వ్యక్తిగతంగా స్వతహాగా చేస్తున్నప్పుడు మళ్ళీ స్పెషల్గా రాజకీయాలు ఎందుకు చెయ్యండి? మీరు ఎంత సేవ చేస్తారో నార్మల్గా చెయ్యండి అంటారు. ఎస్, ఇది ఇది మీరు చాలా మంచి క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్ అమ్మా. నేను ఇందాక చెప్పా సేవకి ప్రజాసేవకి డిఫరెన్స్ చెప్పా. కానీ సేవ అనేది నా సొంత డబ్బులతో నేను కొంత లిమిట్తో చేయగలుగుతా, అదే ప్రజాసేవ అయితే. అదే ప్రజాసేవ అయితే అర్హులైన వాళ్ళందరికీ గవర్నమెంట్ హామీలు ఇచ్చిన ప్రకారం కుల మతాలు రాజకీయ విభేదాలు లేకుండా మనం చేయొచ్చనే ఒక ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని కాపాడే విధంగా, ఆ ధర్మానికి అనుగుణంగా ఈ ప్రజాసేవ చేయాలని ఒక కృత నిశ్చయంతో నేను ముందుకు వెళ్తున్నానమ్మా. అందుకే ఈ ప్రజాసేవలోకి సిన్సియర్గా రావటం జరిగింది. ఓకే, అంటే మీరు కష్టపడి పైకి వచ్చారు, ఎక్కడో ఒక మెడికల్ షాప్లో పనిచేసే ఒక పర్సన్ ఇప్పుడు 3,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థానానికి వచ్చారు. మరి ఇలానే అంటే ఇప్పుడు మీరు వ్యాపారంలో కూడా బిజీగా ఉంటారు, అలాంటప్పుడు మరి రాజకీయాలకి మీరు ఎంత సమయం కేటాయించగలరా, పూర్తిగా రాజకీయాల్లో ఉండగలుగుతారా అనే ప్రశ్న ఉంటుంది కదా అందరిలో. ఓకే, కరెక్టే మీరు చెప్పింది. కానీ వ్యాపారం ఒక సటన్ దాకా చేసా, రేపు రాబోయే ఒక 3-4 ఇయర్స్లో మా బాబు వచ్చేస్తున్నాడు, అతను చూసుకుంటాడు, నా వైఫ్ చూస్తున్నారు, మా అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. బిజినెస్ అంటే ఒక్కళ్ళు సాధించేది కాదు, 10 మంది కలిసి సాధించేది. నాకు మంచి టీం ఉంది, అది నాకు దేవుడిచ్చిన అదృష్టం అనమాట. ఆ టీం నా కోసం నిరంతరం కష్టపడే టీం అనమాట. ఆ టీం నాకు ఉన్నంతకాలం నేనే అది చేసి చెయ్యాలనే పరిస్థితి ఇప్పుడు లేదు. నేను అలా సిస్టమ్ డెవలప్ చేసేసుకున్నా. అందుకని రాజకీయాలు అనేది 10 మంది చేసేది కాదు, 10 మందితో కలిసి చేసేది. అది 10 మంది కలిసి చేసేదే, ఇది అది కలిసి చేయాల్సిందే. బిజినెస్ ప్రజాసేవ కూడా 10 మందిని తోడు తీసుకుని మంచి చెడు చేయాల్సిందే. ఆ యాంగిల్లో నేను ప్రయాణం చేస్తున్నా. మరి రాజకీయాల్లో అనుభవమే లేదు, మరి ఈయన మాకేం చేస్తాడు అని అనుకుంటారు కదా. ప్రజాసేవకు అనుభవం ఏంటమ్మా? అసలు సేవ చేయటానికి అనుభవం ఏంటి? రాజకీయాలంటే తొక్కుకుంటా ఎదగటం, ఆస్తులను కాపాడాలంటున్నారు ఇందాక మీరు. ఆస్తులను కాపాడుకోవటం కోసం చేసే ప్రయత్నాలు అయితే అనుభవాలు కావాలి.
ప్రజాసేవకు అనుభవం ఏంటమ్మా? సేవా కార్యక్రమాలు మరింతగా ప్రజాసేవ రూపంలో ప్రతి 10 మందికి పంచేది, ప్రజల డబ్బును వాళ్ళ డబ్బుల్నే తిరిగి వాళ్ళకి మంచి చేసేది, ఏదేది అవసరమో అవి చేయగలిగేది. ఇక్కడ అనుభవానికి ఏం కావాలి, ప్రజలకి ఏం వాంటింగ్స్ ఉన్నాయి, ప్రజలకి సమస్యలు ఏమున్నాయి, టోటల్గా డెవలప్మెంట్ ఎలా చేయాలి అంటే సమస్యలు, సంక్షేమం, అభివృద్ధి ఈ మూడు దేని దానికి కాన్సన్ట్రేషన్గా వేరువేరుగా చూసుకు చేయొచ్చు. దానికి అనుభవం ఏముంది, కేవలం నిజాయితీ కావాలి, హార్డ్ వర్క్ ఉండాలి, మనకు కావాల్సినవి తిరిగి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ నిధులన్నీ తెచ్చి నియోజకవర్గంలో సరిగ్గా ఖర్చు పెట్టగలగాలి, దానికి హార్డ్ వర్క్ చేయాలి, దానికి పెద్ద అనుభవం కావాలని నేనైతే అనుకోవట్లేదు. సరే, దీనికి అనుభవం అవసరం లేదని మీరు అంటున్నారు. మరి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, మరి వాళ్ళు చేసే రాజకీయాలు ఉంటాయి, మరి వీటన్నిటిని మీరు ఇప్పటివరకు వ్యాపారంలో ఇవన్నీ చూసి ఉండకపోవచ్చు, మరి ఇవన్నీ ఎలా ఎదుర్కొంటారు, ప్రజల సమస్యల్ని మీరు ఎలా పరిష్కరిస్తారు అనుభవం లేకుండా? రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు ఎలా ఉంటాయో బిజినెస్లో కూడా ప్రత్యర్థులు కూడా ఉంటారు. అవన్నీ నేను చూసుకుని ముందలకు వచ్చిన వ్యక్తినే. రాజకీయాల్లో ప్రతిపక్షాలను ఎదుర్కోలేకపోతే ఇక నేనెందుకమ్మా? ప్రతివాడు రాయేస్తుంటాడు, దానికి మన దగ్గర ఉన్న సమాధానం ఒకటే, ప్రజలకు తెలుసు రాళ్ళు వేసినంత మాత్రాన్ని అవేమి మనకు వచ్చి తగలవు. మనలో సిన్సియారిటీ ఉందా లేదా, మనం కష్టపడుతున్నావా లేదా, నిజాయితీ ఉందా లేదా, అది ఎదుటిని ఎలా చూసుకోవాలి, విలువ గల ప్రజాసేవ ఎలా చేయాలి. ప్రజాసేవ అనేది నమ్మి చేసేవాడికి దేనికి నడవక్కర్లా, దేనికి భయపడక్కర్లా, దానికి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ప్రత్యర్థులని ఎదుర్కోలేకపోవటం ఉండదు. దానికి కేవలం కావాల్సింది మన మీద మన నమ్మకం, ఎదుటిని మనం ప్రేమించటం, కష్టపడి పనిచేయటం, ఇవన్నిటికీ నిజాయితీ అనేది జోడించటం అని నేను నమ్ముతున్నా. ఓకే, అంటే మీ పరంగా వ్యాపారాలు రాజకీయాలు రెండు ఒకటే అంటారా? దేని డిఫరెన్స్ దాందే, కానీ చేసే పని చేసే విధానం పెద్ద తేడా లేదు అంటా నేను. ఇది పూర్తి డిఫరెన్స్, అది పూర్తి డిఫరెన్స్, రెండు రెండు పడవలే. కానీ బిజినెస్ చేసే వాళ్ళకి రాజకీయం పెద్ద ఇబ్బంది ఏం కాదు అంటున్నా. రాజకీయం నేను ప్రజాసేవ నమ్మి చేస్తున్నా, కానీ రాజకీయం వ్యాపారం నమ్మి చేసే వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొంటారు, తప్పు చేసే వాళ్ళకి ఇబ్బంది ఎదుర్కొంటారు. ప్రతిపక్షాలు వాడిని ఇబ్బంది పెడతాయి, నన్ను ఇబ్బంది పెడతానికి ఏముంది? ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు, ఆయన ఎంత చేశారు, ఏం చేశారు అనేది ప్రజలకు తెలుసు. రేపే నిర్ణయిస్తారు రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలిపిస్తారనేది, మీరే చూడండి ఎవరిని గెలిపిస్తారనేది. ప్రజలు పిచ్చోళ్ళ కాదు, ప్రజలు ఎప్పుడు బాగా ఆలోచిస్తారు, అది రిజల్టే చూపిస్తుంది. 3 సార్లు నుంచి ఓడిపోతున్నాం, ఈసారి ఓడిపోవటానికి అవకాశమే లేదు ఇక్కడ. అంటే ఇక్కడ ఇంకొక విధంగా కూడా అనుకోవచ్చు కదా, ఇప్పుడు 3 సార్లు టీడీపీ ఓడిపోయింది అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో చేస్తారు అన్న ఆశతో వాళ్ళు 3 సార్లు గెలిపించారంటే ఇప్పుడు 4 సార్లు కూడా గెలిపించొచ్చేమో. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ, మొన్నే వచ్చింది వైసీపీ. ఇక్కడ కులాలు మతాలు కూడా ఎక్కువగా ఉండే పరిస్థితి ఉందన్నమాట. పేద ప్రజలు కళ్ళబొల్లి మాటలతో ఏదో చెప్పి వాళ్ళని ఇంత ముందర గవర్నమెంట్లు ప్రజా పరిపాలకులు మోసం చేసి ఓట్లు వేయించుకున్న పరిస్థితులు ఉన్నాయి. సరైన నాయకత్వాలు లేనందువలన ఇక్కడ ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఇంటింటికి తిరిగి నాయకత్వ పటిమిని, నాకున్న ధైర్యాన్ని, నాకున్న కష్టాన్ని, నాకున్న మంచితనాన్ని ఎదుటిలో చెప్పి తెలుగుదేశం పార్టీ విధి విధానాల్ని వాళ్ళని విశ్లేషించి, నేను ప్రతి 65,000 కుటుంబాలను ఇప్పటి వరకు కలిసా, 65,000 కుటుంబాలను కలిసి ఉంటానంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుందంటారా, రాకుండా ఉండుంటుందంటారా? ఎంతో అంత ప్రజలు కలిసి మాట్లాడితే వచ్చిన ఎక్స్పీరియన్స్ దేనికి సాటి కాదు కదా. కాదు, ఆ సాటి అలా నేను వాళ్ళ నుంచి కష్టాల్ని నష్టాల్ని చూసి అవి రేపు ఎలా తీర్చాలి అని నేను బుక్స్లోనే రాసుకుంటున్నా ఈరోజే ఆల్రెడీ. రేపు ఎలా మనం ప్రయాణం చేయాలి, ఎలా ఆదుకోవాలి, పేదవాడిని ఇంకా బెటర్గా ఆర్థికంగా ఎలా డెవలప్ చేయాలి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఇవ్వగలుగుతారు, ఇవ్వగలగాలి, దోమల బెడద ఎలా తీర్చాలి, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు ఎలా స్థాపించాలి,
రక్షిత మంచినీటి పథకాలు భూమిలోకి ఇంకిపోతూ ఉంటే ఆ చెరువులకి హెచ్టీపీ లైనర్లు ఎలా వేయాలి, దాన్ని గవర్నమెంట్ ఎలా మనం ఫాలో అవ్వాలి, టూరిజం హబ్గా మా బాపట్ల ఎలా మార్చుకోవాలి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఏదో రాజకీయాలంటే సరదాగా అందరిని జయ కొట్టించుకోవటం కోసమో, రాజకీయాల్లో డబ్బులు సంపాదించడం కోసమో నేను ఇక్కడికి రాలా. కేవలం ప్రజాసేవ చేయడానికి వచ్చాను, పర్టికులర్గా పేదవాళ్ళకి ప్రజాసేవ చేయడానికి వచ్చా. వాళ్ళ కోసమే ఉంటా, వాళ్ళతోనే ఉంటా. రాబోయే రోజుల్లో వాళ్ళ నాకు కొండంత అన్న నేను భావిస్తున్నా, నేను వాళ్ళకి భరోసా ఇస్తా నా పనిలో కానీ విలువల్లో కానీ. మామూలుగా ఇలా రాజకీయాల్లోకి రావడం చాలామంది వస్తారు, చాలామంది వస్తారు, ఒకసారి టికెట్ రాలేదని లేకపోతే ఒకసారి ఓడిపోయారనో మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు. మరేంటి, మరి మీ విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉందా? మాటలు చెప్పనమ్మా, కేవలం చేతనే చూపిస్తాయి. మాటలు చెప్పి ఎదుటి వాళ్ళని ఏదో మిస్సమైజ్ చేసేసి ఆకట్టేసుకుని చేసే పరిస్థితులు కాదు. నేను కేవలం పనిచేసి ఆ పని విలువతోనే వాళ్ళని కాపాడుకుంటా. మాటలు చెప్పడం అనేది అనవసరం. నేనేం చేస్తానో మీరు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ ద్వారా నేను ఏదో చెప్పేస్తే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వరకే నేను నా భావాల్ని, నా మనసులో భావాల్ని సిన్సియర్గా చెప్పా. ప్రజాసేవ అనే భాగంలోకి నేను వచ్చాను, నాకు అవకాశం రాలేదు, సీట్ రాలేదు. నేను చేసే సేవా కార్యక్రమం నాకు ఉంది కదా, అది ఎప్పుడు చేస్తా? నేను బతుకున్నంత వరకు చేస్తా. అందులో ఏ తేడా లేదు, అసలు ఏ తేడా లేదన్నమాట. 100% చేస్తా. ప్రజాసేవ మరింతగా చేయడానికి రాజకీయాలను ఉపయోగించుకుంటున్నా, అక్కర్లేదు. నా సేవా కార్యక్రమాలు మా ఫౌండేషన్ తరఫున ఎటు ఉన్నాయి, అవి చేస్తా. అది ఆపడానికి ఎవరికి ఏ హక్కులు లేవుగా? నా దగ్గర డబ్బు ఉందా లేదా, నేను సంపాదిస్తున్నానా లేదా, నేను 10 మంది చేస్తున్నానా లేదా, అవన్నీ నాకు సంబంధించినయే. 100% నా సేవా కార్యక్రమాలు ఎప్పుడు నేను ఉంటాను, అందులో వెనక్కి తగ్గే పనే లేదు. నా జనాల్ని, నా ప్రజల్ని నేను ఎప్పటికీ వదలను. ఉన్నంతకాలం నా రాబోయే 20 ఏళ్ళు నేను ఈ సేవా కార్యక్రమాలు చేయాల్సిందే. ఓకే ఓకే, మరి మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా, ఒకవేళ ఇప్పుడు వేరే పార్టీ నుంచి టికెట్ ఇస్తామని అవకాశం వస్తే మీరు మారుతారా? ఇది చాలా మంచి క్వశ్చన్, సేమ్ టైం చాలా చెత్త క్వశ్చన్ కూడా. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇటు గెలిచిన వాళ్ళు 1 డజన్ అటు వెళ్ళటం, అటు గెలిచిన వాళ్ళు 1 డజన్ ఇటు రావటం సర్వసాధారణం అయిపోయింది. అందుకని మీరు ఈ క్వశ్చన్ అడిగారు. కానీ నాలాంటి వాళ్ళకి అదైతే చెత్త క్వశ్చన్. నా జీవితంలో పార్టీ మారను, ఒకవేళ పదవులున్నా లేకపోయినా పార్టీలు మారే పనే లేదు. ఎప్పుడైనా తెలుగుదేశం, ఎందుకంటే మనసు తెలుగుదేశం, బ్లడ్ తెలుగుదేశం అంటాను నేను ఎప్పుడు, నాది కామన్ డైలాగ్ అది. అందుకని కష్టానికి ప్రతిరూపం నారా చంద్రబాబు నాయుడు గారు, కష్టానికి నిలువెత్తు ప్రదర్శన నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్రానికి ఒక వరం నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రానికి దేవుడు మనకిచ్చిన ఒక కోహినూరు వజ్రం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంత గొప్పగా ఆయన ఎందుకు చెబుతున్నానంటే, ఆయన చేసే కష్టం, హార్డ్ వర్క్ అనేది లైఫ్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అమ్మా. తర్వాతే టెక్నాలజీ కానీ, నిజాయితీ కానీ, ఇవన్నీ తర్వాతే. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు, అది దానికి నిలువెత్తు ప్రదర్శన నారా చంద్రబాబు నాయుడు గారు. కేవలం ఆయన మనకు సీఎంగా ఉండటం, పార్టీలో ఈరోజు పార్టీని కాపాడి ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఉండటం మన అదృష్టం. ఆ అదృష్టంలో భాగంగా ఆయనతో కూడా కలిసి నడవాలని నేను తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఉంటా, లేదంటే ఖాళీగా ఉంటా, ఏ నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఎందుకు ఓటేయాలండి అంటే మీరు ప్రజలకు ఏం చెప్తారు ఇప్పుడు చెప్పండి. నా ప్రజలకి నేను ఒకటే చెబుతున్నాను, తెలుగుదేశం పార్టీ ఇక్కడ 3 సార్లు ఓడిపోతున్నది. తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి అని నేను తెలుగుదేశం పార్టీకి ఒక దైవంగా భావించి నేను మీ ముందరకు వచ్చా. ఆ తెలుగుదేశం పార్టీ ఒక వేదికగా ప్రజాసేవ చేయాలి అని మీ ముందరకు వచ్చా. నేనే రాబోయే రోజుల్లో ఎలా చేస్తాననేది మీరు గుర్తించండి. నేను ఒక భరోసాగా పనిచేయటమే కాకుండా, నిజాయితీగా పనిచేయటమే కాకుండా, నిర్మోహటంగా మాట్లాడటం, కష్టపడి పనిచేయటం, పార్టీ కోసం పనిచేయటం, ప్రజల కోసం పనిచేయటం, పేదల కోసం పనిచేయటం,
ఇది నేను మరీ మరీ చెబుతున్నాను. ఎదుటోళ్ళు కానీ పక్కోళ్ళు కానీ పార్టీ గురించి కానీ ప్రజల గురించి కానీ మనలో మనకి ఏ ఇబ్బందులు పెట్టినా సరే ఫైట్ చేయడానికి ఏ విషయంలో అయినా సిద్ధంగా ఉన్నా. అందరూ బాగుండటం కోసం శక్తివంచన లేకుండా నా సాయి శక్తుల కష్టపడి పనిచేయటం కోసం మాత్రమే ప్రజాసేవలోకి అనే ఈ రాజకీయంలోకి వచ్చానే తప్పించి డబ్బులు సంపాదించడం కోసం అవినీతి చేయటం కోసం రాలేదని మరీ 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 చెబుతున్నా నా ప్రజలకి. ఆ చెవటమే కాదు, నా ప్రజలకు ఆ విషయాలు తెలుసని కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. మరి 65,000 మంది కుటుంబాలను కలిశాను అన్నారు, అవునా? మరి అసలు ఈ నియోజకవర్గంలో ప్రజలకున్న సమస్యలు ఏంటో తెలుసా మీకు? సమస్యలు ఉన్నాయి, సంక్షేమం కావాలి, డెవలప్మెంట్స్ కావాలి. డెవలప్మెంట్స్ అంటే మౌలిక వసతుల సైడు, సమస్యలు అంటే ఇప్పుడు ఉద్యోగాలు అవనివ్వండి, దోమలు పెడదామనివ్వండి, తాగునీరు అవనివ్వండి, సాగునీరు అవనివ్వండి. సంక్షేమం అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అర్హులైన వాళ్ళందరికీ స్కీములన్నీ తీసుకొచ్చి కరెక్ట్ వేలో అందించటం. ఇలా మూడు రకాలు ఇక్కడ డెవలప్ చేయాలి. పర్టికులర్గా చెప్పాలి అంటే మా బాపట్ల అనగానే సూర్యలంక అనేది ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ తర్వాత ఇనపడేది సూర్యలంక. ఆ సూర్యలంక ఒక టూరిజం హబ్గా మార్చాలి. అక్కడ ఎయిర్ ఫోర్స్ అనేది అడ్డంగా ఉంది. బాపట్ల టు చీరాల సీ ఫేసింగ్ రోడ్డు వేయాలి. ఎప్పుడైతే రోడ్డు వేసామో రిసార్ట్స్ వస్తాయి, స్టార్ హోటల్స్ వస్తాయి. ఆల్రెడీ ఇక్కడ యాగంటి రిసార్ట్స్ వాళ్ళు స్టార్ హోటల్ కూడా కడుతున్నారు, రన్నింగ్లో ఉంది. ఇంకా 6 నెలల నుంచి 9 మంత్స్లో అది అయిపోతుంది అంటున్నారు. అలాంటి ఇంకా చాలా రావాలి. ఇక్కడ చాలా రావటానికి అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించాలి. ఇటు రాజకీయ పరంగా కానీ, అటు అధికారుల పరంగా కానీ, సేమ్ టైం ప్రజలు సైడ్ నుంచి కూడా, లోకల్ పంచాయతీల సైడ్ నుంచి కూడా అటువంటి ఆహ్లాద వాతావరణం కలగజేయటానికి నా వంతు కృషి. పర్మిషన్స్ కానివ్వండి, ఎంకరేజ్మెంట్ కానివ్వండి, ఎందుకంటే నాకు వాటాలు కోటాలతో పని లేదు. ఆ బ్యాచ్ కాదు నేను. అయితే మీరు వాటాలు కోటాలు తీసుకురన్నమాట? 100% రాసిస్తా పేపర్ మీద ఈరోజే. ఎందుకంటే మీరే చూస్తారు, మళ్ళీ ఎప్పుడో మీరు ఇంటర్వ్యూ ఒక 3 ఏళ్ళ తర్వాత రండి. నేను ఏదైనా నా టైం బాగుండి అన్నీ అనుకున్నట్టు జరిగితే అన్నీ చాలా బాగా చేస్తా. చేయటంలో ఏమాత్రం తేడా లేదు. ఒక్కసారి అవకాశం నా ప్రజలు నాకు ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటానండి. సూర్యలంక బీచ్ గురించి కానివ్వండి, టౌన్లో దోమల గురించి కానివ్వండి, సముద్ర కరాకు ప్రాంతంలో ఉన్న మంచినీళ్ళ గురించి కానివ్వండి, పంట నీరు గురించి కానివ్వండి, ఓకే, అలా ఎన్నో ఉన్నాయిలేండి మా ప్రాబ్లమ్స్. సంక్షేమం గురించి కానివ్వండి, అన్నీ ప్రూవ్ చేసుకుంటా. అప్రూవ్ చేసుకోవటానికి వెరీ సిస్టమేటిక్గా పనిచేయటం, నిజాయితీగా పనిచేయటం అని నమ్ముతున్నానండి. అందులో సూర్యలంక బీచ్ మీద మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ పెడతంలో సందేహమే లేదు. ఓకే, మరి ఏ నియోజకవర్గంలో అయినా యువత చాలా ముఖ్యమైన వాళ్ళు. మరి ఈ నియోజకవర్గంలో యువత అభివృద్ధి చెందట్లేదు అని ఎప్పటి నుంచో ఉన్నది ఒక సమస్య, తెలుసా మీకు అది? తెలుసండి, మీరు చెప్పింది చాలా కరెక్ట్. యువత చాలా ఎక్కువ మాకు, అందులో ఇది ఎడ్యుకేషన్ హబ్. కానీ ఇక్కడ ఏమవుతున్నదంటే ప్రాంతం వచ్చి వ్యవసాయ ప్రాంతం. నెక్స్ట్ రొయ్యల చెరువులు, చేపల చెరువులు కూడా తక్కువే, రొయ్యల చెరువులు ఉన్న ప్రాంతం. ఇక్కడ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు, టూరిజం, వేరే అనదర్ బిజినెస్. ఇక్కడ ఏదైతే చేయగలుగుతామో వేరే వాళ్ళు ఏదైనా చేస్తుంటే అనదర్ బిజినెస్. ఏమైనా సరే పరిశ్రమలు ఏదైనా స్థాపించడం కానివ్వండి, టూరిజం కానివ్వండి, డెవలప్ చేయటం కానివ్వండి, దాని మీద శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగ అవకాశాలు ఎంతో అంత మెరుగుపరచాలి. ఇప్పుడు నేను ఒక్కడే మా ఏరియాలో ఇండస్ట్రీ పెట్టింది. ఇప్పుడు అయ్యో పెడుతున్నారు, ఇంకా వాళ్ళు కూడా తొందరగా రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు, దగ్గర 2,600-700 నుంచి సుమారుగా 3,000 మంది దాకా ఎంప్లాయీస్ ఉన్నారు. మాలాంటి ఇంకా 4 ఇండస్ట్రీస్ వచ్చినా, వేరే వేరే టూరిజం సైడ్ డెవలప్ అయినా, సొంతంగా బిజినెస్లు పెట్టుకోవచ్చు, హోటల్స్ డెవలప్ చేసుకోవచ్చు. దానివల్ల ట్రాన్స్పోర్ట్ ద్వారా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. స్వయం ఉపాధి కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, వాటి మీద మనం
మనసు పెట్టుకోవచ్చు. 10 మంది ఎప్పుడైతే మనూరు వచ్చారో ఆ మనూరు వచ్చిన ద్వారా ఇంకో 10 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, చాలా ఉన్నాయి చేయాల్సినవి. చేయాలి, కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి, సీరియస్లీ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే సార్, మరి ప్రజాసేవ చేయడం కోసం మరి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి ఒక అవకాశం ఇవ్వాలని, అలానే మీరు రాజకీయాల్లోకి వచ్చి ఇవన్నీ పూర్తి చేయాలని మా సోషల్ పోస్ట్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.